ఇప్పుడు మేము పుష్ప 1లో సెట్స్ ఏది సిజీ ఏది రియలిస్టిక్ ఇవన్నీ మేము చూసి తెలుసుకోగలిగాము. మరి మీరు పుష్ప 2లో ఏమన్నా భారీ సెట్స్ వేశారా? అవును, లైక్ ఇప్పుడు ఏంటంటే ఈ సినిమా ఇప్పుడు లాస్ట్ టైం మేము ఫారెస్ట్లో వెళ్ళి చేయడం వల్ల చాలా ఇబ్బందులు చాలా ఫేస్ చేసాం. అది టైం సరిపోయేదట, అంటే 5 o'clock లైట్ వెళ్ళిపోయడము, లేకపోతే ఆ ఫారెస్ట్లో ఆ యానిమల్స్ ఉన్న ప్లేస్లో ఇంతమంది 500 పైన అబో క్రూ తోటి 100 కార్లు వెళ్ళేటవి. లైక్ ఇప్పుడు ఏంటంటే లాస్ట్ టైం మేము డైరెక్టర్ ప్రొడ్యూస్ అందరం నో, లైక్ నౌ దిస్ టైం వీ కెన్ గో ఆల్ సెట్స్లోనే చేద్దాం, ఏదైతే అవసరం ఉందో అక్కడికి లొకేషన్స్కి వెళ్దాము, మిగతా అంతా అట్లా. మేము ఇప్పుడు ఓ 10 సెట్స్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయ్యి ఒక సెట్ ఆల్రెడీ షూట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు హ్యూజ్ సెటప్స్ తోటి చాలా పెద్ద సెట్స్ తోటి అన్ని సెట్స్ రెడీ అవుతున్నాయి. ఈసారి అంతా సినిమా మాక్సిమం సెట్ లోనే ఉంటది. లైక్ నా కాన్ఫిడెన్స్ అంటే లైక్ డెఫినెట్ గా ఎవ్రీ టైమ్ లాగానే మీకు సెట్ ఏంటి అండ్ నేచురల్ రియల్ ఏంటి చెప్పడం కష్టం. మేమైతే ఈగర్ గా వెయిట్ చేస్తున్నాం, ఎందుకంటే పుష్ప ఆల్రెడీ అందరూ ఒక రేంజ్ కి తీసుకెళ్లారు ఇంటర్నేషనల్ స్టాండర్డ్. ఇప్పుడు ఇంకా 2 పైన ఇంకా భారీ అంచనాలు ఉన్నాయి, దానికి మీరు వర్క్ చేశారు. అందరం కష్టపడుతున్నాం, డెఫినెట్ గా మీరు మనందరం ఎంజాయ్ చేసే లెవెల్ లోనే ఉంటారు సినిమా. అల్లు అర్జున్ గారి కాంప్లిమెంట్ ఏంటి సార్? పుష్ప 2 ఇప్పుడు మీరు వర్క్ చేస్తున్నారు కదా, ఆయన ఏం చెప్తున్నారు అసలు మీతో, ఎలా వస్తుంది వర్క్ అవుట్పుట్? ఇట్స్ ఎంజాయింగ్, లైక్ ఆయన చూసి ఇంకా మాకు ఆయన ఒక ఇన్స్పిరేషన్ అందరికి, అందరు టెక్నీషియన్. ఎందుకంటే ఈరోజు ఏదో చేస్తున్నాం, ఈరోజు ఏదంటే ఈ సీన్ చూడాలి ఈ సీన్ చూడాలని అందరికి. అంటే ఇప్పుడు మాకు ఇప్పుడు మేము మానిటర్ దగ్గర ఉంటాం చేసేటప్పుడు, లైక్ సమ్ టైమ్ వర్క్ ఉంటే ఇక్కడ అక్కడ నుంచి నెక్స్ట్ సెట్కి వెళ్ళాలి, ఆ సీన్ జరిగేటప్పుడు అక్కడ నుంచి జరగాలనిపించదు. అంటే ఒక మాకు టెక్నీషియన్కే 10 సార్లు విన్నట్టు సీన్ అయినా కానీ మాకు అంత క్యూరియాసిటీ ఉన్నప్పుడు ఆడియన్స్ ఎట్లుంటుండో చాలా ఇంకా బన్నీ ఫ్యాన్స్కి ఎట్లుంటుండో మెగా ఫ్యాన్స్కి ఎట్లా. నేనైతే ఒక ప్రేక్షకుడిగా ఒక ఫ్యాన్గా నేనైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నా.